జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. జిల్లా మొత్తం మీద రాజకీయ కక్షలు కాపల్యాలు అక్కడ బాగా ఎక్కువ. ఇప్పటికైతే ముగ్గురు లీడర్లు ఆ నియోజకవర్గంపై కన్నేశారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల టైం ఉన్నా అక్కడ అప్పుడే రాజకీయ సెగలు ప్రారంభమయ్యాయి. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ట్రయాంగిల్ కంటెస్ట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అంత హీట్ జనరేట్ చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? వాచ్ ది స్పెషల్ స్టోరీ. ధర్మవరం అంటే అనంతపురంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ హడలే. ఇక్కడి రాజకీయాలు బాగా డిఫరెంట్. ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటాయి. ఎన్నికలు ఉన్నా లేకున్నా ధర్మవరం రాజకీయాలు ఎప్పుడూ గరం గరంగానే ఉంటాయి. ధర్మవరంలో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ ప్రారంభమైంది. రాజకీయాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. ఎన్నికలు 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు ధర్మవరం నియోజకవర్గం కూల్గా ఉంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఇద్దరూ 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత డైలాగ్ వారు మొదలైంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి టార్గెట్గా బాణాలు సంధిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. కేతిరెడ్డి అవినీతిని, అక్రమాలను టార్గెట్ చేస్తున్నారు, ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సూర్యనారాయణ మొదటి ఎపిసోడ్ విడుదల చేశారు. ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూడండి అంటూ కొన్ని ఫోటోలను బయటపెట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొండ మీద ఇంద్రభవనాన్ని తలపించే బిల్డింగ్ను కట్టారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణల సంగతి ఎలాగున్నా ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన మార్నింగ్ వాక్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంచి మార్కులు పడేలా చేసింది. స్పాట్లోనే ప్రజా సమస్యలు తీరుస్తూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా ముద్ర వేయించుకున్నారు కేతిరెడ్డి. అయితే ఇదంతా ఒక కోణమైతే అతిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు నేరుగా అధికారులతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతేకాదు, అధికార వర్గాల్లో మంచి పేరున్న ఒక సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్తో కేతిరెడ్డి కయ్యానికి కాలు దువ్వారు. ఇవన్నీ ఆయనకు మైనస్ పాయింట్స్. ఇటు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అటు గోనుగుంట్ల సూర్యనారాయణ, ఇద్దరి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరిన సమయంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఇద్దరిని శ్రీరామ్ టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకు పడుతూనే మరోవైపు సూర్యనారాయణపై గురిపెట్టారు. తాజాగా తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటన చేశారు మాజీ మంత్రి పరిటాల సునీత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీలకు చెందిన ముగ్గురు యువనేతల హాట్ కామెంట్స్తో ధర్మవరం రాజకీయాలు హీటెక్కాయి. ఏది ఏమైనా ట్రయాంగిల్ ఫైట్కు ధర్మవరం రెడీ అవుతోంది. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో షో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.